రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో 3 నెలల పాటు నిర్వహించిన ఉచిత పోలీసు ఎస్ఐ శిక్షణ శిబిరంలో పాల్గొని ఉత్తీర్ణత సాధించిన పలువురు అభ్యర్థులను ఎంపీపీ తో పాటు పలువురు నేతలు కలిసి అభినందించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ను నిరుద్యోగ విద్యార్థి విద్యార్థుల కోసం గత 3 నెలల పాటు నిర్వహించడమే కాకుండా వారికి మెటీరియల్ అందించి అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఇక్కడ శిక్షణ తీసుకున్న పలువురు అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ దేహదార్ఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా వారిని జనగామ శరత్రావు కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో జరగబోతున్న చివరి పరీక్షల్లో కూడా వారు మంచి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సాధించాలని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట డిప్యూటీసీ గుండం నరసయ్యతో పాటు కానిస్టేబుల్ సెస్ డైరెక్టర్ ఉంటే 15కి 15 ఇలా మన పార్టీ మొత్తానికి మొత్తం గెలిచింది. నిజంగా శుభ సూచకం బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్లు జరిగితే ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు, కానీ 15కి 15 స్థానాలు ఇలా గెలిచినాయంటే ఈ యొక్క పరిపాలన మీద ముఖ్యమంత్రి గారికి మీద ఈ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో మరొకసారి రుజువు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా కూడా గీటరా ఏంటంటే ఎలక్షన్లు మన యొక్క ప్రజల ఓటే, దానికి మనకు గెలిపోవటంలో గీటరాయి. దానిలో భాగంగా 15కి 15 మనం గెలిచడం ఒక ఎత్తు. అందులో మన ముస్తాబాద్ మండలి తీసుకున్నట్టయితే దాదాపు 5800 పోలైతే 3400 ఓట్లు మనకే వచ్చి 65% ఓట్లు వచ్చి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నామని తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే మండల సెస్ వినియోగదారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటూ ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఒక ఎత్తు. ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనించుకొని, రైతులు గమనించుకొని ఇలా మన పార్టీ బలపరిచిన అభ్యర్థి బకెట్ గుర్తు మీద చాలా పెద్ద ఎత్తున ఊర్లు అన్ని ఊర్లలో సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన మా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచి మెజార్టీతో దాదాపు 1800 పైచలకు మెజార్టీతో గెలిపించినందుకు దీనికి కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగనే మన అందరికీ కూడా ఆశీర్వదించిన వినియోగదారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చేసినటువంటి కృషి ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతులందరూ కూడా ఏకపక్షంగా తీర్పునివ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచి మరి చేసినటువంటి అంజిరెడ్డిని అత్యధిక మెజార్టీతోటి ఇక్కడ తురుకపల్లి గ్రామస్తులందరూ కూడా వేయడం జరిగింది. అందులో భాగంగానే కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి డే అండ్ నైట్ కూడా పనిచేసి వారికి ఓట్లు వేయించినందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతూ మరి ఇక్కడికి వచ్చిన ఎంపీపీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, సెస్ డైరెక్టర్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇస్తూ ధన్యవాదాలు.